హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు గ్రామ వాలంటీర్లను ఇంటర్వ్యూ ఏ విధంగా చేస్తారు వాళ్ళని అడిగే ప్రశ్నలు ఏమిటి తదితర విషయాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని అన్ని పంచాయతీల్లో ప్రతి యాభై కుటుంబాలకు వాలంటీర్లు నియమిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే అధికారులకు వచ్చిన నెల రోజుల్లోనే నోటిఫికేషన్ వేశారు ఇప్పటికే నాలుగు లక్షల మంది గ్రామ వాలంటీర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు నోటిఫికేషన్లో నాలుగు లక్షల ముప్పై మూడు వేల నూట ఇరవై ఆరు గ్రామ వాలంటీర్ల పోస్టులు ప్రకటించారు గ్రామ వాలంటీర్ల అర్హతలు చూసుకున్నట్లయితే గ్రామ వాలంటీర్కు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి గిరిజన ప్రాంతాలకు సంబంధించిన వారైతే పదో తరగతి చదివితే సరిపోతుంది వార్డు వాలంటీర్కు డిగ్రీ పాస్ అయి ఉండాలి అంటే పట్టణాల్లో ఉండే వాళ్ళు అందరూ డిగ్రీ ఎలిజి పాస్ అయ్యి ఆ పోస్టులకు అప్లై చేసుకోవాలి గ్రామం లేదా వార్డు వాలంటీర్కి పనిచేయాలనుకునే వారు స్థానికులే ఉండాలి అభ్యర్థుల వయసు రెండు వేల పంతొమ్మిది జూన్ ముప్పై నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్ళు మించకూడదు చూసుకున్నట్లయితే నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి మహిళలకు దాదాపు యాభై శాతం రిజర్వేషన్ ఉంటుంది ఇంకా ఇంటర్వ్యూల్లో మనం ఏ విధంగా ఫేస్ చేయాలి ఇంటర్వ్యూని వాళ్ళు అడిగే ప్రశ్నలు మనం చెప్పే సమాధానాలు తదితర విషయాల గురించి తెలుసుకున్నట్లయితే ఇంటర్వ్యూ అనగానే ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అనే టెన్షన్ విద్యార్థుల్లో ఉంటుంది అయితే అలాంటి టెన్షన్ లేకుండా ఒత్తిడిని దరిచేరనీయకుండా ఆత్మవిశ్వాసం ఇంటర్వ్యూకి వెళ్ళమంటున్నారు నిపుణులు మనం టెన్షన్ పడిపోతూ ఉంటే అక్కడ వాళ్ళు అడిగి ఈజీ ప్రశ్న ఈజీ క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది దానివల్ల ధైర్యంగా వెళ్దాం ఫ్రెండ్స్ చెప్పే సమాధానాల్లో నిజాయితీ కనిపించాలి వాళ్ళు మన నిజాయితీని టెస్ట్ చేసేయడానికి వాళ్ళు వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ మనల్ని అడుగుతూ ఉంటారు అందులో మనం నిజాయితీగా ఆన్సర్ చెప్పినట్లయితే ఏ విధమైన ఇబ్బంది ఉండదు భావ వ్యక్తీకరణలో స్పష్టత మనం చెప్పే విషయం క్లియర్ కట్గా ఉండాలి ఫ్రెండ్స్ సామాజిక అంశాలపై అవగాహన ఉండాలి సమాజంలో జరిగే ఎటువంటి విషయాల అయినా అడిగిన వెంటనే మనం ఆన్సర్ చెప్పాలి నాయకత్వ లక్షణాల గురించి కూడా వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ అంటే మన నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే మన ఊళ్ళో కానీ ఆ సమస్యని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే అనే టైప్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూ సమయంలో సమాధానం సూటిగా స్పష్టంగా చెప్పాలి అవసరమైతే దాన్ని ఉదాహరణలతో వివరించాలి ఏదైనా వాళ్ళు కొచ్చిని అడిగినప్పుడు మనం చెప్తాం దానికి ఇంకా ఎఫెక్టివ్గా చెప్పాలంటే ఏదో ఒక ఎగ్జాంపుల్తో మన ఎక్స్ప్లనేషన్ ఇస్తే వాళ్ళకు బాగా అర్థమవుతుంది అడిగిన ప్రశ్న పూర్తి కాకుండానే సమాధానం చెప్పేందుకు ప్రయత్నించకూడదు వాళ్ళు కొచ్చినంత అడిగిన తర్వాత మాత్రమే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఆర్గ్యుమెంట్ వాదన అనేది అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్ కొన్ని నమూనా ప్రశ్నలు చూసినట్లయితే మీ గ్రామ రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటని వాళ్ళు అడుగుతారు అప్పుడు మనం మన గ్రామాల్లో ప్రధాన సమస్య అంటే పంట పొలాలకి నీరు అందడం లేదు మన గ్రామంలో ఎటువంటి సమస్య ఉంటే అది చెప్పాలి ఫ్రెండ్స్ మీరు ఇంతకుముందు ఏవైనా సోషల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొన్నారా చూసారు కదా సామాజిక అవసర అంశాలపై స్పష్టత అంటే సోషల్గా అంటే ఊరిని అభివృద్ధి చేయడం అలాంటి వాటిలో కార్యక్రమాల్లో ఏమైనా పాల్గొన్నారా పిల్లలు మధ్యలో స్కూల్ మానేకుండా చూడాలంటే ఏం చేస్తే బాగుంటుంది డ్రాప్ అవుట్స్ అరికట్టేందుకో మనం చేయవలసిన ఏంటి అంటే స్కూల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నవరత్నాల గురించి చెప్పండి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల గురించి చెప్పడం జరిగింది వాటి గురించి మొత్తం అవగాహన మనకు ఉండాలి పిల్లలను స్కూల్కి పంపితే అమ్మఒడి పథకం కింద తల్లి ఖాతాలో ఎంతో మొత్తం జమ చేస్తారు ఈ కొంచెం నవరత్నాల మీద అడిగే అవకాశం ఉంది ఇక చూసుకున్నట్లయితే వాలంటీర్ విధులు తమ కేటాయించిన కుటుంబాలకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలను చేరవేయాలి కులం మతం రాజకీయంతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను చేరవేయాలి తమ పరిధిలో కుటుంబాల సమస్యను ప్రభుత్వానికి తెలియపరచాలి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించాలి ఉన్నతాధికారులు అప్పగించిన ఇతర విధులను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది పనితీరు సంతృప్తికరంగా లేకుంటే వాలంటీర్ని తొలగిస్తారు గ్రామ వాలంటీర్లు ఎంపిక చేసే విధానం చూసుకున్నట్లయితే తొలి దశలో దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది ఆ తర్వాత గ్రామాల్లో అయితే ఎంపీడీఓ తహసీల్దార్ లేదా ఈవెలతో కూడిన సెలక్షన్ కమిటీ అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది చూశారు కదా ఇంటర్వ్యూలు అంటే ఎటువంటి భయం చెందాల్సిన అవసరం లేదు మనం నిజాయితీగా సమాధానాలు చెప్తే సరిపోతుంది మన చుట్టూ ఉండే అంశాలపై మనకి కొంచెం పట్టు ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇందులో ప్రతిభ చూపిన వారికి గ్రామ వాలంటీర్లుగా సెలక్షన్ కమిటీ చైర్మన్ నియామక పత్రాలు అందిస్తారు ఇక చూసుకున్నట్లయితే గ్రామ వాలంటీర్లకు సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ దరఖాస్తు విధానం ఆల్రెడీ ఆన్లైన్లో ప్రాసెస్ జరుగుతుంది దరఖాస్తు చివరి తేదీ జూలై ఐదు రెండు వేల పంతొమ్మిది ఎంపికైన అభ్యర్థులకు సమాచారం ఇచ్చే తేదీ ఆగస్ట్ ఒకటిన సెలక్షన్ లిస్ట్ మెరిట్ లిస్ట్ తీయడం జరిగింది విధుల్ ప్రారంభం ఆగస్ట్ పదిహేను రెండు వేల పంతొమ్మిది స్వాతంత్ర దినోత్సవం నాడు ఆగస్ట్ పదిహేను నాడు విధులు ప్రారంభమవుతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుపోతే వెంటనే చేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు రావడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్